చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి వృక్షంంత బనిషి నేను కాదని అన్నాను మీరు కామెంట్ చేయ దయచేసి అధ్యక్ష ఇందాక నుంచి చూస్తుంటే ఒక పాండెమోనియం అధ్యక్ష ఇక్కడ చాలా బాధ కలుగుతా ఉంది ఎందుకంటే నేను సైలెంట్ గా చూస్తున్నాను ఈ ప్రశ్న నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు మరలింది చంద్రబాబు నాయుడు గారు తనకున్న అనుభవం దృష్ట్యా చాలా తెలివిగా దీన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న విగ్రహాల గురించి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల గురించి మాట్లాడడం అనేది ఏమంత సమంజసం పెద్దలు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి మీరు ఆ విధంగా డైవర్ట్ చేసి మా వాళ్ళందరినీ రెచ్చగొట్టి మీరు సింపతి పొందాలనే ప్రయత్నం చేయడం ధర్మం కాదనేది నా అభిప్రాయం ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్ష ఇవాళ మీరు మీరు దయచేసి మాట్లాడకండి మీరు దయచేసి మాట్లాడద్దు దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే చట్టాలను నేను ఎప్పుడు అతిక్రమించను అన్నారు శభాష్ నిన్న కూడా ఒక మాట మాట్లాడారు సభా సాంప్రదాయాలు అదేవిధంగా డెమోక్రసీ ఈ మాటలు విన్నప్పుడు అధ్యక్ష నాకు రక్తం మరిగిపోతుంది అధ్యక్ష ఎందుకంటే నేను నాకు అర్థం కాదు ఏంటంటే చట్టాలను గౌరవించేటటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మా పక్కనున్న 23 తీసుకుపోయి 4 మంత్రిగా చేసి మీరు చట్టాలను గౌరవిస్తున్నారు అంటే మీరు ఎలా నమ్మాలి నాకు అర్థం కాదు అధ్యక్ష అధ్యక్ష సబ్జెక్ట్ అంటే అధ్యక్ష సరే.